కూర్చోండమ్మా 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 కూర్చోండి ప్లీజ్ ఇస్తా. అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఎట్లా? స్పీకర్ సార్ మాట్లాడండి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది, ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది. సబితక్క, ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి, సొంత అక్కగానే భావించి, కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ. సార్, సభను ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు సార్. కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టి అధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టి అధ్యక్ష వాళ్ళని. కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూర్చోబెట్టి అధ్యక్ష కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు, మీరు మాట్లాడుతూ ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష సభ్యులు అడిగిన దానికి జవాబు చేయాలి కదా. సార్ సభానాయకులు మాట్లాడుతా ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష లేదు, కూర్చోవాలి, హౌస్ ఆర్డర్లో ఉండాలి. అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ. ఈరోజు చాలామందికి తెలుసు, సభానాయకులు వెనీ ఆన్ ద లెక్స్ ప్రొసీజర్ పరంగా గానీ ఏం నేర్పిస్తున్నారు ఈ రోజు? సాంప్రదాయం ప్రకారం గానీ సభానాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరి పైన ఉంటది అధ్యక్ష. తప్పకుండా డైరెక్షన్ ఇవ్వండి హౌస్ కి, వారికి అంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఏంది మా అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా? అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్, ఎవరు పేరు తీయలేదు, ఎందుకు ఉలికి పడతా ఉన్నారు అధ్యక్ష? కూర్చోండి మీరు. కాదు, ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష, దీంట్లో ఎవరు పేరు తీయలేదు. ఈరోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు. అది ఒక స్పష్టతతో ఈరోజు అసెంబ్లీలో రికార్డులో రావాలి. వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, సభానాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష, సభా సాంప్రదాయం. అనేక సందర్భాల్లో చూసినాం, మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం, మేము సభానాయకులు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన ఏం మాట్లాడుతున్నాడు సార్ వీళ్ళు? అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఏంటది, ఏం పంపిస్తున్నాడు సార్ ఇది? ఇదేం సార్, ఇదేం సార్ ఇది? అరే ఏం మాట్లాడతారు సార్? లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు? నేను అపీల్ చేస్తా ఉన్నా సభానాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. సభానాయకుడు నిల్చోని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే, కేటీఆర్ గారు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష. కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం, దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టి. స్పీకర్ సార్, 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత కూర్చోండి, 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి, ఇదే సబితక్క నన్ను పిలిచి, నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి,
ఎన్నికల్లో నీకు అండగా నిలబడతాని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టిఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్ గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సభిత గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్ గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమైనా అమాయకులు మా అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ చర్చలు ఈ రోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోలే. పేరు తీసుకోకపోయినా మీరు వారికి అవకాశం ఇచ్చింది, మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తుంది, ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభ నడుపుతారు, కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ లిచ్చిపెట్టి మళ్ళీ సభలోకి వస్తా అధ్యక్ష. అందరికి కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పద్ధతి మంచిది కాదు. మీరు మీరు అవలంబిస్తున్న పద్ధతి ఏదైతే ఉన్నదో మంచిది కాదు. ఇది మీరు మీ సీట్లలో పోతే మీరు ఏం అడుగుతా చేస్తా అంటున్నా. నేను మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మేడం గారు మీ సీట్లలో పోతే నేను ఏదంటే చేస్తా అంటున్నా. మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు వాళ్ళను? ఎందుకు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టుడైనా మన పని, కేటీఆర్ గారు రెచ్చగొట్టుడైనా మన పని. 2 గంటల అవకాశం ఇచ్చిన నేను మీకు ప్రతిపక్షంగా 2 అవర్స్ అవకాశం ఇచ్చిన మీరు కూర్చోండి. మీకు మీ మాట వింటాను. కూర్చోండి. మీకు రెస్పెక్ట్ చేస్తున్నా, మీకు గౌరవం ఇస్తున్నా, మీకు గౌరవం ఇచ్చి చెప్తున్నా. కూర్చోండి. మీకు రెస్పెక్ట్. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. మాట్లాడిస్తా. వెళ్ళి కూర్చోండి. జగదీశ్వర్ రెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు కూర్చోండి మీ ప్లేస్లో. డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడినాక మేడం గారు మీకు ఇష్టం, మీరు కూర్చోండి. అధ్యక్ష, వన్ మినిట్ మాట్లాడతా, కూర్చోండి. ఓపిక లేకపోతే ఎట్లా? అధ్యక్ష, 2 గంటలు సభని 2 అవర్స్ మీరు ఏం చెప్తారు వినుకుంటా? ఈ రకంగా నిన్నటి నుంచి చూస్తాను, బుల్డోజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు డిక్టేట్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ అప్పీలింగ్ దెమ్ ప్లీజ్. నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత కావాలంటే మళ్ళీ సబితేంద్ర రెడ్డి గారికి వారికో మైక్ ఇద్దరు గారు, దయచేసి కూర్చోవాలండి అధ్యక్ష. ప్లీజ్, ఐఎమ్ అప్పీలింగ్ దెమ్, ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఇక్కడ ఏం అన్యాయం లేదు, దయచేసి కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్, నేను మైక్ ఇస్తా, కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఏదో రకంగా తొండిగా సభని మా ఇష్టం వచ్చినట్టు మేము అల్లరి చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పదే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి కూర్చోండి అధ్యక్ష. దయచేసి ప్లీజ్ వారిని ఒక్క నిమిషం అధ్యక్ష దయచేసి కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ వారికి మైక్ ఇద్దరు కానీ సార్, దయచేసి మీరు కూర్చోండి. నేను మాట్లాడిన తర్వాత సార్,
ప్లీజ్ 2 నిమిషం, 1 నిమిషం కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి అండి, దయచేసి కూర్చోండి అధ్యక్ష, ప్లీజ్ కూర్చో కూర్చో అధ్యక్ష. నేను సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడింది చూశాను అధ్యక్ష, చాలా ఆవేదన భరితంగా బాధతో వారు సభలో మాట్లాడుతూ ఉంటే చూసి, సరే వారి బాధ ఏంటో ఒకసారి నేను కూడా మాట్లాడదామని వచ్చాను అధ్యక్ష. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో 2004 కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రి చేసి 2009 మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. సరే దురదృష్టమో అదృష్టమో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సిఎల్పి లీడర్గా ఒక ఎల్ఓపిగా ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష. ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించి నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మా ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకేం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఒక్కసారైనా ఆలోచన చేశారా? మీరు ఏం ఆలోచన చేశారు అధ్యక్ష? నీ అధికారం కోసం, నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయనీయకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభా నాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారని? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? ఇది కాదు, బాధపడాల్సింది మీరు. ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా? ఇంకా ఏం కూర్చోండి, కూర్చోండి అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు ఇంకా? అధ్యక్ష ప్రోగ్రెసివ్ వాదులు సామాజిక పరివర్తన కోసమే పుట్టాం, సామాజిక పరివర్తన కోసమే పెరుగుతున్నా అని చెప్పినటువంటి నాయకులు ఇంకా ప్రజల మధ్యకి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ నేను ఇంకా బాధపడుతున్నా అంటారు. ఎట్లా బాధపడుతున్నారు మీరు? ఎందుకు బాధపడుతున్నారు? కూర్చోండి. ఏంటి పద్ధతి? ఇది కరెక్ట్ కాదు కదా. కూర్చోండి. బాధపడుతూ ఉన్నారు అని ఏంటిది అధ్యక్ష? ఈ పద్ధతి ఏం బాగలేదు. వాళ్ళు ఈ సమాజాన్ని, ప్రజాస్వామ్యానికి, ఈ సభకి పార్టీలు మారి అధ్యక్ష 10 సంవత్సరాలు అధ్యక్ష, 1 సంవత్సరం కాదు. ఇంకా
ఏం బాధపడుతున్నాను, ఆవేదన పడుతున్నాను అంటే నేను పిలిపిస్తా సీఎం గారిని. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, మీరు కూర్చుంటే నేను నేను పిలిపిస్తా సీఎం గారిని. అధ్యక్ష Huh?